ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పురిలరా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో 111వ కీర్తనని మనం కొన్ని విషయాలు మనం చదివి నేర్చుకుందాము. ఈ 111వ కీర్తన ఒక విశేషమైనది అని మనం తలంచుకోవాలి. ఎందుకంటే కీర్తనకారుడు దేవుని మహిమకరమైన కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయనను కీర్తించడానికి మిగిలిన అనేకులని ఆయన ప్రోత్సాహపరుస్తూ రాసిన కీర్తన ఈ కీర్తన. చూడండి, ఏదైనా కూడా మనకు మనము అనుభవించడం మాత్రమే కాకుండా మన ద్వారా అనేకులు ప్రోత్సహించబడేటట్లు, అనేకులు సిలువ వైపు ఆకర్షించబడేటట్లు, క్రీస్తుని అనేకులు చేరేటట్లు మనము మరి ప్రోత్సాహాన్ని అలాగే ఒక మాదిరిని మనం కనపరచవలసి ఉందండి. ప్రతిదీ కూడా మనది మనకే అన్నట్లుగా కాకుండా మన లేఖన భాగాల్లో కూడా మనం చదువుతామండి, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోనికి మనల్ని ఆకర్షించుకున్నాడు ఆయన అనే వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. చీకటిలో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన ఆంతర్యం ఏంటంటే ఆయన గుణాతిశయములను మనం ప్రచురము చేయు నిమిత్తం మనం ప్రచురం చేయాలి. దేవుడు దిగివచ్చి ఆయనను ఆయన ప్రత్యక్షపరచుకోవడం కాదు, ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకున్నటకు ఆయన శక్తి గలవాడు. కానీ మన బాధ్యత, మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాము, తద్వారా మనము ప్రకటించాలి, మనం ప్రచురం చేయాలి, మన ద్వారా అనేకులు సిలువ వైపు ఆకర్షించబడాలి అనే బాధ్యత భారం మనందరికీ ఉండాలండి. ఈరోజున అనేకులు ఈ ధోరణిలో లేరనుకోండి, ఆళ్ళు సంపాదించుకొని ఆళ్ళు తింటూ ఆళ్ళు ఆనందిస్తూ ఆళ్ళు సంతృప్తి చెందుతూ ఉంటారు. అంతేకాని పెదవి విప్పి నలుగురికి చెప్పడం కానీ, వాళ్ళకు కలిగిన ఆనందాన్ని పరిచయం చేయడం కానీ, వాళ్ళలో ఉన్న సమాధానాన్ని 10 మందికి పంచడం కానీ, ఇలాంటివి చాలామందిలో మనం చూడలేమండి. కానీ ఈ కీర్తనకారుడు ప్రాముఖ్యంగా దావీదును మనం గమనించినప్పుడు ఆయన దేవుని మహిమకరమైన కార్యములను అనుభవించినవాడు కనుక తనకు తానే నాకు నేనే అని కాకుండా అనేకులు ఆయన ప్రోత్సాహపరుస్తున్నటువంటి మాటలు ఈ కీర్తనలో మనకు గమనిస్తాయి. ప్రాముఖ్యంగా మనం ఆ మొదటి పల్లవిలో చూస్తే యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రిల్లారా, చూడండి, ఇక్కడ యెహోవాను స్తుతించుడి, ఆయన స్తుతిస్తూ అనేకులకు చెప్తున్నాడు మీరు కూడా ఆయన స్తుతించండి. మరి ఈ రోజున మనకు కలిగిన ఆ అనుభూతిని మనము పంచే వ్యక్తులముగా, ఆయన స్తుతించమని ప్రోత్సహించే వ్యక్తిత్వం కలిగిన వారముగా ఉండాలి. చూడండి, ఆయన దగ్గర అనేకమైన మేలులు పొందిన వారిలో దావీదు మొదటి వ్యక్తిగా కనిపిస్తాడు. ఎందుకంటే శాశ్వతమైన కృప దావీదుకు చూపించి ఒక ఉన్నతమైన స్థితికి ఆయనను దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ఒక పేదవానిగా, ఒక చిన్న మందకాపురిగా ఉన్న వ్యక్తిని అనేక దీవెనలతో నింపి గొప్ప స్థితిలో అతనిని ఉంచాడు. ఆ ఉన్నత స్థితిని అనుభవిస్తూ ఉన్న వ్యక్తి మౌనముగా ఉండలేని, అంతటితో సరిపెట్టుకొని గొప్పవాడినైపోయాను అని సంతృప్తి పొందకుండా ఆయన అనేకులకు తెలియపరుస్తూ యెహోవాను స్తుతించుడి అనే మాట ఇక్కడ అనేకులకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఒక 2-3 మాటలు నేను మీకు తెలియపరుస్తాను. అదేంటంటే, మీరు 5వ వాక్యంలో గమనించినప్పుడు ఈ 5వ వాక్యంలో తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. పురులరా, ఎందుకు ఆయన స్తుతించాలి?
అనేకులను ఎందుకు ప్రోత్సాహపరుస్తున్నాడు, ఉత్సాహపరుస్తున్నాడు? మీరు ఆయన స్తుతించండి ఎందుకు ప్రకటిస్తున్నాడు? ఈ ఐదో వాక్యంలో మనం గమనించినప్పుడు తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారమిచ్చి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన పోషించు దేవుడు. తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆకలితో ఉంచేవాడు కాదు. వాక్యంలో మనం చదువుతాము, సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయేమో కానీ. సింహపు పిల్లలంటే అడవికి రాజండి సింహం. మరి అంత ఉన్నతమైన వారి పిల్లలైనా ఆకలిగా ఉంటారేమో, వారికైనా కొదువు కలుగుతుందేమో, వారికైనా ఇబ్బందులు కలుగుతాయేమో, కానీ ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆ కొదువ అనేది ఎరుగకుండా సంతృప్తితో వారిని పోషిస్తాడు అనేది ఈ వాక్య భాగంలో మనం గమనిస్తామండి. ప్రియుల, మనం అనుకోవచ్చు నేను కష్టపడుతున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, తద్వారా నేను పోషించబడుతున్నాను అని. పోషిస్తాడు అనంటే మనకు కావలసిన ఆహారాన్ని ఆకాశంలో నుంచి ఆయన మూటగట్టేమి దింపడు. మనము పోషించబడడానికి కావలసిన సమస్త వనరులను ఆయన సమకూరుస్తాడు. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించేటట్లు, నీ చేతులకు కావలసిన శక్తిని, నీకు కావలసిన ఆరోగ్యాన్ని, నీకు కావలసిన ఆలోచనను, నీకు కావలసిన వివేకమును, మెలకువను, ఇవన్నీ సమృద్ధిగా ఆయన ప్రసాదిస్తాడు. తద్వారా నువ్వు ఆకలితో పడుకోకుండా, ఆకలితో ఉండకుండా పోషించబడే విధానాన్ని ఆయన నీకు తెలియపరుస్తాడు. నిజమే. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం పోషించబడాలి, మనం సమృద్ధిగా ఉన్నాం ఈరోజున్న అని అనుకుంటే ఆధారాలు వెనక్కి తిరిగి చూస్తే దేవుని యొక్క సహాయముతో తప్ప. ఆయన మనల్ని పోషిస్తే, ఆయన మనల్ని కటాక్షిస్తే తప్ప ఈరోజున మనం సంతృప్తి కలిగి ఉండలేని పరిస్థితులండి. ఎందుకంటే మరి ప్రకృతి వికృతిగా మార్చబడి పరిస్థితులన్నీ శత్రువులుగా మన మీద విరుచుకుపడుతున్న వేళ పురుల ఏ కొద్దువ లేకుండా. లేఖనాల్లో మరొక మాట కూడా మనం చదువుతామండి, ఆకాశ పక్షులను పోషించుచున్నాడట, అడవి గడ్డి పువ్వులను ఆయన అలంకరించుచున్నాడట. నిజమే కదా. ఆ రీతిగానే ప్రభు మనకు ఆహారం ఇచ్చి ఆనాడు అరణ్యములో ఇశ్రాయేలీలకు ఎలాగైతే ఆయన ఆకాశం నుండి కురిపించి వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళ దప్పిక తీర్చి వాళ్ళకు నడకను నేర్పి ఆయన వారిని అద్దరికి చేర్చాడో, ఆ రీతిగానే ఆయన మనల్ని పోషించుచున్న విధానమును బట్టి మనం ఆయన స్తుతించాలంటండి. పిల్లల ఈ అనుభవాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆయన మనల్ని పోషించే ఒక్కొక్క అనుభవాన్ని బట్టి, అది ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనియా, లేకపోతే మరొకటి ఏదైనప్పటికీ కూడా, ఆ పోషించబడే విధానమును తలంచుకొని మనం ఆయన స్తుతించాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. కొంతమందికి వారికి కృతజ్ఞత అనేది ఉండదండి. అంచేత ఆయన చేసే ఉపకారములను గ్రహించలేక మరి పోషించబడుతున్న ఆ విధానాన్ని తలంచి ఆయనను ఆరాధించలేని మోగబోయినటువంటి అనుభవాన్ని అనేకులు ప్రత్యక్షపరుస్తుంటారండి. కనుక మనము వివేకులమై ఆయనను స్తుతించే అనుభవాన్ని నేర్చుకొని ఎందుకు ఆయన స్తుతించాలి అనేది మనల్ని మనం విమర్శించుకొని, ఈరోజు నేను ఆకలితో ఉండకుండా నన్ను పోషించిన దేవునికి నేను కృతజ్ఞతా స్తుతి చెల్లించాలి కదా. నా రాకపోకల ఎందు ఆయన సన్నిధి తొడుగా ఉంచి నా కష్టార్జితాన్ని ఫలభరితముగా మార్చి నాకు సమృద్ధినిచ్చిన తండ్రిని స్తుతించాలి కదా అనే మంచి మనసుని మనం కలిగిన వారమై ఆయనను స్తుతించ బద్ధులము అనే విషయాన్ని ఈ ఐదవ చరణంలో మనం నేర్చుకుంటామండి. అట్లాగే తొమ్మిదవ చరణంలో మనం గమనించినప్పుడు ఆయన తన ప్రజలకు విమోచనమును కలుగు చేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఇప్పుడు ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయువాడట. అందుకే ఆయన స్తుతించాలి, అందుకే ఆయనకు కృతజ్ఞులమై బ్రతకాలి, అందుకే ఆయనకు రుణపడి మనం జీవించి ఆయనకు కృతజ్ఞత స్తుతిని అర్పించువారమై ఉండాలి. ఎందుకంటే ఆయన విమోచించువాడట. అంటే ప్రభు మనకిచ్చిన విమోచనను బట్టి మనం ఆయన స్తుతించాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వెలుగులో ఉన్నాం. మనం ఎలాగ వచ్చే మీ వెలుగులోనికి అనంటే చీకటి కెరటాలను ఛేదించి
ఆ చీకటి మయమయమైన జీవితాన్ని తొలగించి మనల్ని ఆత్మసంబంధులుగా ఆయన తీర్చిదిద్ది ఈ ఉన్నతమైనటువంటి బ్రతుకుని ప్రభు మనకు ప్రసాదించాడండి. ఇది మన అదృష్టమో లేకపోతే మన వాళ్ళు చేసుకునే అదృష్టమో కాదు, మనం చెప్తుంటాం కదండి నా అదృష్టం బాగుండి అంటుంటాము, అదృష్టమో దురదృష్టమో కాదు. దేవుడు మన ఎడల ప్రేమ చూపించి ఆయన కృపా బాహుళ్యమును బట్టి ఆయన మనకు ఒక విడుదలను ప్రసాదించి విజయాన్ని అనుగ్రహించి విజయుడైన ప్రభుని స్తుతించేటట్లు ఈరోజున మనల్ని ఆయన క్రీస్తు అనే బండ మీద మనలను నిలబెట్టాడు. లేకపోతే మనం ఈరోజున పాపపు బంధకాలతో పట్టబడి కట్టబడి ఉండేవాళ్ళమండి. సాతాను యొక్క ప్రభుత్వం క్రింద బానిసులమై ఉండేవాళ్ళమండి. సాతాను యొక్క అజమాయిషి మనల్ని కృంగదీసి ఈరోజున ఈ ఆత్మ సంబంధమైన ఆనందాన్ని ఆత్మ సంబంధమైన సంతోషాన్ని ఎరుగని వారుగా మనల్ని సాతానుగాడు అణగదొరికి ఉండేవాడు. ఆయన మన విమోచన కొరకు, మన రక్షణ కొరకు, మన విడుదల కొరకు ఆయన దిగివచ్చాడట. నిర్గమకాండ 3వ అధ్యాయంలో మనం చదువుతామండి, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు మొరపెట్టారు ఆయనకి. ఆ వెట్టి చాకరి చేయలేక అలసిపోయి విసిగిపోయి వాళ్ళు మొరపెట్టారట ప్రభువుకి. మోషేతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు, నా ప్రజల బాధను నేను చూచాను, వాళ్ళ కన్నీళ్లు నేను చూచాను, నేను వారి కొరకై దిగివచ్చి ఉన్నాను అన్నాడు. ఎందుకు ఆయన దిగి రావాలి? మహామహిమలో ఉన్న దేవుడు, ఆయన సర్వాంతర్వ్యామి సర్వసృష్టికర్త అయిన ప్రభు మన కొరకు దిగి రావడం ఏంటండి? ఈరోజున ఒక అధికారి మన కొరకు ఏదైనా సహాయం చేయమంటే ఈరోజున ఆయన తమ స్థానాన్ని దిగి రాగలడా? లేదండి. ఎవరైనా మన ఆప్తులైన వాళ్ళు, ఆత్మీయులైన వాళ్ళు, బలవంతులైన వాళ్ళు మన కొరకు సహాయం చేయమన్నప్పుడు మన కొరకు పూటబడి వాళ్ళ స్థానాన్ని విడిచి వాళ్ళు ఒక మెట్టు దిగగలరండి? లేదండి. ఎవరు కూడా ఎవరి కొరకు దిగి రాలేరు. వాళ్ళకున్నది వదులుకోమంటే వదులుకోలేరు, విడిచిపెట్టలేరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మహిమను విడిచాడు, సింహాసనాన్ని విడిచాడు, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టాడు, మన కొరకై దిగివచ్చి. ఆ దిగివచ్చిన దేవుడు మన కొరకు రక్తం కార్చి నాగటి చాళ్ళు వలె ఆయన వీపు దున్నుతున్నప్పటికీ ఆయన మౌని అయి వహించి సహించి భరించి ఆఖరకు తన ప్రాణాన్ని అర్పించి ఆయన మనకు ఒక గొప్ప విడుదల ప్రసాదించాడండి. కోడెల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము వలన విమోచన కలగదని ఆయనే ఒక బలిపశువుగా దిగివచ్చి మనందరి పాప పరిహారార్థమై కళ్యాణార్థమై రక్తమును చిందించి మనకు ఒక గొప్ప విడుదల ప్రసాదించాడు. ఆ విడుదల అనుగ్రహించిన తండ్రికి మనం స్తుతి చెల్లించాలండి, ఆయనను ఆరాధించాలండి, ఆయనను మహిమపరచాలండి. ఎందుకంటే ఎవరు చేయలేని త్యాగాన్ని ఆయన చేశాడు కనుక, ఎవరు ఇవ్వలేని విడుదల ఆయన మూలముగా మనకు కలిగింది కనుక ఈ జీవశ్వాస కలిగి లోకంలో బ్రతుకుతున్నంత వరకు కూడా ఆయనను మనం స్తుతించబద్దులం, ఆరాధించబద్దులం, మహిమపరచబద్దులమండి. ఇది ఎవరు చేయలేని గొప్ప మేలు. అందుచేత ఆ విమోచనను బట్టి మనం ఆయనకు కృతజ్ఞత స్తుతి చెల్లించాలి అనేది మనం ఈ 9వ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇక 10వ వాక్యంలో కూడా మనం గమనిస్తే అక్కడ ఒక చక్కటి మాట ఏంటంటే, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆ వివేకము గలవారు గనుక ఆయనను స్తుతిస్తారండి. ఆఖరికి ఒక్క మాట అదేంటంటే, మనము ఆయన శాసనములను అనుసరించు వారమే అయితే, అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, లేక ఆయన వాక్యం,
ఆ కట్టడలు శాసనములు నియమ నిబంధనలను అనుసరించు వారమే అయితే. ప్రియులరా, వాక్యం చెబుతుంది మంచి వివేకం గలవారం అవుతామట. దేనికి వివేకం గలవారం అవుతాము అని అంటే, మనం ఈరోజున ఎవని శక్తి చేత నిలబడి ఉన్నాము, ఎవరిని ఉపకారముల చేత బ్రతుకుతున్నాము, ఎవరి దయాదాక్షణ్యముల వలన మనం ఈరోజున సంచరిస్తున్నాము, ఇవన్నీ వివేకం కలిగిన వ్యక్తులైతే ఆలోచించి స్తుతిస్తారండి. ఏదో బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన కాదు, ఆ వాక్యాన్ని అనుసరించాలి, ఆ వాక్యాన్ని పాటించాలి, ఆ వాక్యానికి శిరస్సు వంచాలి. ఆ వాక్యానుసారంగా మనం నడిపించబడిన వారమైతే వివేకం కలిగిన వారం అవుతామట. ఆ వివేకము కలిగిన వారమై ఆయనను స్తుతించి మహిమపరచగలుగుతాము అనేది ఈ పదో వాక్యం మనకు నేర్పుతుందండి. చాలామంది దేవుని మందిరానికే వచ్చినా కూడా వాళ్ళు ఆర్భాటంగా హృదయపూర్వకంగా స్తుతించలేరండి ప్రభువుని, యథార్థమైన హృదయంతో ఆరాధించలేరండి. ఆనవాయితీగా ఆచారంగా వస్తారు దేవుని సన్నిధికి. వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట కూర్చుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినంతసేపే ఉంటారు, పాటలు పాడేంతవరకు, ఆరాధన అయ్యేంతవరకు అట్లా ఉంటారు. వాక్యము వాళ్ళకి వినబుద్ధి అయితే వింటారండి, లేకపోతే లేచి వెళ్ళిపోతారు. అంతేగాని దేవుని సన్నిధికి నేను వచ్చాను, చేసిన మేలులన్నీ తలంచి గత దినములన్నిట కాపాడిన కాపుదలను బట్టి నేను ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలన్న ఆ కుతూహలం, ఆ సంతోషం వాళ్ళ హృదయములలో ఉండదు. ముఖాలు దిగాలుగా పెట్టుకొని ఏదో కాసేపు వచ్చి ప్రజెంట్ వేసుకుని వెళ్ళిపోతుంటారు. అలా కాదు, వాక్యమును విని వాక్యమును అనుసరించిన వారమైతే వివేకము గలవారమై ఆ వివేకము కలిగిన హృదయంతో ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ఇంకొక చిన్న మాట కూడా నేను మీతో చెప్తాను, ఇది ఎప్పుడు ఎక్కడ అంటే కేవలం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదండి, కుటుంబాలలో ప్రతిదినం ఆయనను గురించిన స్తుతి సునాదం వినబడాలండి. కుటుంబాలలో కుటుంబ సమేతంగా అందరూ కూర్చొని ప్రభువు మీకు చేసిన ఉపకారములను బట్టి కుటుంబాలు కుటుంబాలుగా ఆయనను ఆరాధించగలగాలి, మహిమపరచగలగాలి. అప్పుడే కుటుంబాలు స్వర్గసీమలుగా మలచబడతాయి, మార్చబడతాయి అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు కుటుంబాలలో ఈరోజున వేరే వేరే కార్యకలాపాలు కనిపిస్తున్నాయి, అన్నింటికీ సమయం సందర్భం ఉంటుంది, కానీ స్తుతించడానికి ఆరాధించడానికి మహిమపరచడానికి సమయం దొరకట్లేదు. ఆ సమయం లేదు, రేపు చేసుకుందాం ప్రార్థన, ఈరోజు కానివ్వండి అంటుంటారండి. అలా కాదు, ఈరోజు బ్రతికి బట్టగట్టి బైబిల్ పట్టామంటే అది ఆయన కృప, ఆయన మనకు చేసిన ఉన్నతమైన ఉపకారం అది. ఆ ఉపకారమును బట్టి మనం ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. అందుకే ఈ కీర్తనకారుడు తాను అనుభవించి మరి కృతజ్ఞుడై బ్రతుకుతూ అనేకులకు చెప్తున్నాడు, యెహోవాను స్తుతించండి. ఈరోజున ఆ వాక్యం మనల్ని కూడా నిలదీస్తుంది. స్తుతిస్తున్నామా లేక మౌనంగా ఉంటున్నామా? వివేకులమై ఉంటున్నామా అవివేకులమై ఉంటున్నామా? ఘనపరుస్తున్నామా ఆయనను కించపరుస్తున్నామా? ఇవన్నీ మనకు మనం వేసుకొని ప్రశ్న. ఆ ప్రశ్నకు మనం ఒక పశ్చాత్తాప్తులమై ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని మరొక్కసారి మనల్ని మనం ఒక మంచి తీర్మానం చేసుకునవలసిన సందర్భం. ప్రార్థన చేసుకుందాము, అలాగే తీర్మానం కూడా చేసుకుందాం. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఆనాడు మా పితృడైన దావీదు పలికిన మాటల్ని మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొని మిమ్మల్ని ఎందుని మీరు స్తుతించవలెనో నాయనా ఈ కీర్తనలో మేము గ్రహిస్తూ వచ్చాం. నిజమే, మీరే మమ్మల్ని పోషించుచున్న దేవుడు నాయన, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మమ్మల్ని విమోచించిన దేవుడు నాయన, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యాన్ని అనుసరించుచు వివేకులమై నిన్ను స్తుతించి ఆరాధించే నాయన మంచి మనస్సును కూడా మీరు మాకు అనుగ్రహించి, వివేకమును అనుగ్రహించి మా చేపట్టి నడిపించండి. నాయన అనేక సందర్భాలలో మేము మిమ్మల్ని స్తుతించలేని మందమతులమై ఉంటే దయతో క్షమించమని కూడా క్షమాపణ అడుగుతున్నాము. మమ్మల్ని మన్నించండి, కృపను అనుగ్రహించండి, నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమెన్.
ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.